ఓకే సో ఇప్పుడు AR01 అనేది ఏంటంటే అసెట్ సంబంధించిన బ్యాలెన్సెస్ చూడాలంటే AR01 లో మనం చూడొచ్చు. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇచ్చి అసెట్ సంబంధించిన బ్యాలెన్సెస్ ని ఎగ్జిక్యూట్ చేయి. ఫిజికల్ ఇయర్ ఏంటి ఇది, ఫిజికల్ ఇయర్ చేంజ్ ఎట్ నాట్ మేడ్ బై కంపెనీ కోడ్ అని వస్తుంది. ఒకసారి కరెక్ట్గా ఇవ్వండి డీటెయిల్స్. ఓకే ఇప్పుడు అక్కడ ఫిజికల్ ఇయర్ రాంగ్ తీసుకున్నారా? ఈ మనం ఇప్పుడు ఫిజికల్ ఇయర్ మారిపోయింది, 2022లోకి వచ్చేసాం తెలుసా మీకు. అసెట్ ఇయర్ అసెట్ సంబంధించి కూడా ఇయర్ చేంజ్ ఉంటుంది తెలుసా మనకి. లైక్ పీరియడ్స్ ఎలా అయితే చేంజ్ చేస్తున్నామో అట్లాగా అసెట్ ఇయర్ సంబంధించి క్లోజింగ్ కూడా ఉంటుంది. అసెట్ ఇయర్ చేంజ్ చేయడం అన్నది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. సో మీకు చెప్తాను నేను ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. ఫిజికల్ ఇయర్ చేంజ్ నాట్ మేడ్ ఫర్ ది కంపెనీ కోడ్ సార్ డబుల్ చేయ దాని మీద ఎర్రర్ మీద ప్రొసీడ్ కొట్టు. ఓకే చూసారా అసెట్ ఫిజికల్ ఇయర్ చేంజ్ అనేది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ అని చెప్పాను. సో ఇప్పుడు న్యూ ఫిజికల్ ఇయర్ 2022కి వచ్చేసారు మీరు. ఓకే లాస్ట్ ఫిజికల్ ఇయర్ ఏంటి 2021. ఇప్పుడు 2022కి వచ్చేసారు, ఏప్రిల్లో ఉన్నారు మీరు, 2022లో ఉన్నారు. టెస్ట్ రన్ తీసి డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. టెస్ట్ రన్ అంటే ఏంటి, జనరల్గా చివరి చెప్తారు టెస్ట్ రన్ ఎందుకు రన్ చేయాలి. ఓకే ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుందంట. ఏంటండి ఎడిటింగ్ పర్పస్, ఏమైనా రాంగ్ మోడిఫికేషన్స్ ఉంటే చేయడానికి, ఏమైనా ఎర్రర్స్ ఉంటే అవి ముందుగానే టెస్ట్ రన్లో ట్రేస్ అవుట్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్ రన్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. టెస్ట్ రన్లో మనం క్లియర్ చేసుకుంటాం మనం ఏమైనా సరే. ఇంటూ కొట్టేయండి అది. ఓకే బ్యాక్ వచ్చి బ్యాక్గ్రౌండ్ జాబ్లో ఎగ్జిక్యూట్ చేయండి ఇది, ఆ టీ కోడ్ని. బ్యాక్గ్రౌండ్ జాబ్లో ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే పైన ప్రోగ్రామ్లోకి వెళ్ళి ఓకే ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఓకే LP01 అవుట్పుట్ డివైస్ ఓకే చేయండి. కొన్ని ఏంటంటే ఇప్పుడు జనరల్గా 2021 నుంచి మనకి 2022కి అసెట్ అనేది ఫిజికల్ ఇయర్ చేంజ్ చేస్తున్నాం. ఓకే అందుకే సిస్టమ్ ఏమడుగుతుంది చేంజ్ చేయండి అని అడుగుతుంది. ఇది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. నిన్న మనకి 1st తారీఖున ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ చేయాలి జనరల్గా అందరూ కూడా. సో మామూలుగా అయితే రియల్ టైంలో కంపెనీలో అయితే ఇమీడియట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. ఓకే ఇప్పుడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే ఫిజికల్ ఇయర్ చేంజ్ ఆడేట్ బిన్ ఒకసారి వెళ్ళి SM37కి వెళ్ళి చూడండి. SM37 అంటే బ్యాక్గ్రౌండ్ జాబ్ మన ఇది బ్యాక్గ్రౌండ్ జాబ్ రన్ చేసాం కదా, స్కెడ్యూల్ కొట్టి SM37లో చూస్తాం బ్యాక్గ్రౌండ్ జాబ్ ఇప్పుడు కూడా ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఏదో క్యాన్సిల్ అయ్యిందండి, ఎర్రర్ వస్తుంది చూడండి అక్కడ. ఓకే జాబ్ లాగ్లో పైన జాబ్ లాగ్ ఉంది చూడండి, ఆ జాబ్ లాగ్లో ఏముంది చూడండి ఎర్రర్. అది కాదు జాబ్ లాగ్, జాబ్ లాగ్ అక్కడ కాదు, అక్కడ కాదు పైన ఉంది చూడండి జాబ్ లాగ్. ఫిజికల్ ఇయర్ చేంజ్ నాట్ ఎట్ మేడ్ ఫర్ ది కంపెనీ కోడ్ జాబ్ వాస్ క్యాన్సిల్. సో ఎందుకు అవ్వలేదు దాని మీద డబ్బులు ఇచ్చి అంటే ఓపెన్ అండ్ క్లోజింగ్ లో ఇంకా సేమ్ లాస్ట్ ఫిజికల్ ఇయర్ ఉంది కదా సార్, చేంజ్ చేయాలా? యాక్చువల్గా ఏంటంటే ఇది టీ కోడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అంటే ఫిజికల్ ఇయర్ ని క్లోజ్ చేసి కొత్త ఫిజికల్ ఇయర్ ని ఓపెన్ చేయాలి. ఓకే అది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, మనం ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ చేయలేదు. ఓకే దాని మూలంగా ఏంటంటే ఈ టీ కోడ్ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఉంది. ఓకే సో ప్రొసీడ్ కొట్టు, మళ్ళీ సేమ్ అక్కడికే తీసుకుని వెళ్తుందా? ఓకే ఫైనల్గా ఒకసారి ట్రై చేద్దాం అయితే ఏంది లేకపోలేదు. సో ఫిజికల్ ఇయర్ క్లోజ్ చేయడానికి ఏజే ఇది ఏటీ కోడ్ చూడండి, AJRW AJAP చేయాలి ఫస్ట్. AJAPలోకి వెళ్ళు. AJAP అనేది ఏంటంటే జనరల్గా మన క్లోజ్ చేయడానికి ఇది కూడా, సో ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ సంబంధించి కంపెనీ కోడ్ చేయి. ఇది క్లోజ్ చేయాలి జనరల్గా అయితే. కంపెనీ కోడ్ ఇచ్చేసి ఫిజికల్ ఇయర్ టు బి క్లోజ్డ్ కొట్టు. ఎస్ టెస్ట్ రన్ తీసి ఎగ్జిక్యూట్ చేయి. ఇది రియల్ టైంలో బ్యాక్గ్రౌండ్ జాబ్ రన్ చేస్తారు, డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ కుదరదు కాబట్టి
background lo execute cheyadani ఇది రెండు ఏమైతే నేను చెప్తున్నాను సో ఏజ్ ఏబి గాని ఏజ్ ఆర్డబ్ల్యూ గాని ఈ రెండు కూడా మనకి బేసిక్ గా ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ లోకి వస్తాయి ఇది చాలా మందికి ఎర్రర్ రాలేదు రీజన్ ఏంటంటే వాళ్ళకి ముందుగానే క్లాస్ లో అయిపోయిన ఇయర్ ఎండింగ్ అవ్వలేదు కాబట్టి ఇమీడియట్ సేవ్ టెస్ట్ రన్ తీసేసేయాలి టెస్ట్ రన్ తీయకుండా చేస్తున్నారు మీరు టెస్ట్ రన్ తీసేసేయాలి ఎప్పుడైనా ముందు ఎర్రర్స్ వస్తే టెస్ట్ రన్ ఇప్పుడు ఎర్రర్స్ తో మనకి ఏమీ అవసరం లేదు డైరెక్ట్ రన్ చేయటమే ఇమీడియట్ అండ్ సేవ్ ఓకే ఇప్పుడు వెళ్ళి క్లోజ్ చేయండి ఇందాక టీ కోడ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి బ్యాక్గ్రౌండ్ జాబ్లో చెక్ చేయండి అసలు ఇది క్యాన్సిల్ అయిందా వర్కౌట్ అయిందో తెలిసిపోతే SM37 షెడ్యూల్ అండ్ సేవ్ ఓకే జాబ్ ఫినిష్ అయింది ఫస్ట్ తప్పిస్తే అక్కడ స్పూల్ ఫోల్డర్ చూడు సార్ స్పూల్ ఎస్ స్పూల్లో ఫోల్డర్ చూడండి దాని మీద క్లిక్ చేయండి ఒకసారి ఏముంది ఓకే సో ఇక్కడ స్పూల్లో మనకి అసెట్ అనేది క్లోజర్ క్యారీ అవుట్ అయ్యింది నెక్స్ట్ ఇయర్కి ఓకే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏజే ఏబీనా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన ఏజేఆర్డబ్ల్యూలోకి వెళ్ళి మీరు అది ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకు వర్కౌట్ అవ్వచ్చు టెస్ట్ రన్ తీసి ఎగ్జిక్యూట్ చేయి ఎస్ బ్యాక్గ్రౌండ్ జాబ్ 01 ఇది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఓకే ఇప్పుడు చెప్పిన రెండు కూడా మీకు రియల్ టైంలో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అన్నమాట ఇప్పుడు వెళ్ళి SM37కి వెళ్ళండి ఓకే మూడు వచ్చినాయి ఓకే చూపించది ఇది కూడా అయిపోయింది ఓకే సూపర్ పాజిటివ్లో కనబడుతుంది వెళ్ళండి ఇప్పుడు వెళ్ళి ఆ టీ కోడ్ ER01 ఎగ్జిక్యూట్ చేయి చూసారా ఇది ఎర్రర్ రిసొల్యూషన్ అంటే ఇది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఇలా ఉంటాయి మనకి ఓకే సో ఈ అసెట్ సంబంధించి మనం ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అనేది చేసాం ఓకే సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ చేయటం మూలంగా మీకు బ్యాలెన్సెస్ అనేవి 2022లో కనబడుతున్నాయి ఓకే సో ఇవి మీ అసెట్ సంబంధించి కొంచెం పక్కకు లాగండి ప్రాపర్ రిపోర్ట్ వస్తుంది ఓకే తీసేయండి నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటో చూడు నెక్స్ట్ డిప్రిజియేషన్ క్యాలిక్యులేట్ చేశారు కదా దానికి సంబంధించి మనం చూడాలనుకుంటే టీ కోడ్ ఎల్ఎన్ కింద రండి డిప్రిజియేషన్ క్యాలిక్యులేషన్ ఈ టీ కోడ్ తర్వాత ఇది కూడా చేస్తాం అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఇదిగోండి చెక్ ద డిప్రిషియేషన్ FB03లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి FB03లో అంటే మనకి డిప్రిషియేషన్ మాత్రమే కావాలి అసెట్ సంబంధించినవి కూడా వస్తాయి పోస్ట్ చేసినవి బట్